చేసుకొని గృహాలు ఇల్లు కట్టించుకోవాలని చెప్పేసి అప్పులు పాలు చేసుకొని రోడ్లు మార్తా ఉన్నారు వాళ్ళు. ఇటువంటి మహిళలు ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయం అయిపోతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాం, మీరు దిగి రాకపోతే ప్రజలకు న్యాయం చేయకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎట్లా చూపి ఏ కాలనీ ఉన్నావు అమ్మా నువ్వు? పోతుకుంటా. మీ నేను మాట్లాడుతానమ్మా. మీ రేషన్ కార్డు తీసేశారా? పెన్షన్ తీసేశారు? పెన్షన్ తీసేశారు. ఒకసారి రాసుకోండి అప్పు సార్, ఇట్లా రామంజీ రాసుకోండి. ఇట్లా ఆయన అడ్రస్ అంతా ఫోన్ నెంబర్ రాసుకోండి. నేను మాట్లాడుతానమ్మా మీ సెక్రటరీతో. నేను మాట్లాడతాను. అది నీ తప్పు కాదు భర్త ఇచ్చి పెట్టడం. దానికి పెన్షన్ పీకేసీ ఏమొస్తుంది? రాపించుకొస్తే మీరు అర్హురాలు కాదు అని చెప్పి నోటీస్ రాసిచ్చారు. అంటే మీకు వయసు లేదు అంటారు. తహసీల్దార్ కూడా ఇచ్చాను నువ్వు ఇది ఎండార్స్మెంట్. తహసీల్దార్ ఇచ్చారు నీకు ఇప్పుడు. ఈ తహసీల్దారు అధికార పట్టాలకి అయితే ఇస్తాడని నీకు ఇచ్చే అర్హురాలు కాదని రాయిచ్చాడు. భర్త వదిలేసిపోతే నీకేం నువ్వేం చేస్తావు దానికి? సరే అమ్మా మాట్లాడతానులేమ్మా. సార్ చూపించప్ప ఇవన్నీ అట్లా కాలి అదంతా తీయకూడదు వీడియో. అట్లా అట్లా తీ ఎట్లా కాదమ్మా. ఇక్కడ ఫోటోలు కరెక్ట్ చేయండి, ప్రజలు చూడాలి కదా అంతా. ఇట్లా నిలబడుకోండి, ఇవన్నీ పట్టుకోండి. అట్లా సార్ ఇవి తీయండి, ఇది ఈ ఫోటోలు తీసుకోండి. ఇవన్నీ అటవో ఉన్నది